మంచి యాక్షన్ కూడా ఆడైనటువంటి సినిమా. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చెప్పొచ్చు, బికాజ్ ఒక మంచి మదర్ సెంటిమెంట్ మీనా కుమారి గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అద్భుతమైన పర్ఫార్మర్ ఆవిడ రోల్లో చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్నది మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సీన్స్ ఎలాగో చూసాము, అద్భుతమైన ప్యాడింగ్ అండి, మంచి డిఫరెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటుగా మరొకసారి వేదికపై అని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. పటేంద్ర గారు ప్రామిస్ చేస్తా వాళ్ళకి నేను సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ కరోన్య కత్రీన్ అండ్ అందరికీ తెలిసిన అమ్మాయే అటలో ఒక సూపర్ డాన్సర్గా పేరు తెచ్చుకున్న కరోన్య కత్రీన్ అండ్ అలాగే కెమెరామ్యాన్ చక్రి గారిని వేదికపైకి రా ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ సురేష్ మాస్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో మన మూవీ క్రూ అండ్ అలాగే గెస్ట్లు అందరూ కూడా వేదికపైన చాలా కలర్ఫుల్గా అందరు కూడా నుంచి మూవీ గురించి కెమెరామ్యాన్ చక్రి గారి మాటల్లో విందాం చేసినాం. అప్పుడు 2009లో సార్ని మేము ఇంటర్వ్యూ చేసినాం. సార్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అంటే సార్ కష్టపడే విధానం ఎట్లా ఉందంటే ఒక్కొక్క స్టెప్ ఎట్లా రీచ్ అయ్యకుండా వచ్చి సార్ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అప్పుడే నేను ఏటీ జాబ్ మానేసి ఇంకేదైనా బిజినెస్ ట్రై చేసి సార్లాగా పెద్ద గొప్పలం కావాలి, ఈ జాబ్లో ఏం చేస్తాము అనే ఒక ఆలోచన. కానీ సార్ని డైరెక్ట్ అప్పుడు ఇంటర్వ్యూలో ఏదో ఇట్లా మామూలుగా కలిసినాం, కానీ సార్తో పాటు ఈరోజు సార్ ఆశీస్సులు తీసుకొని ఈ పొజిషన్లో ఉంటామని నేను ఊహించలేను. దానికి నేను నిజంగా అదృష్టంగా చాలా భావిస్తున్నాను. ఇంకొకటి, ఈ సినిమా గురించి చెప్పాలంటే మాకు ప్రొడ్యూసర్లు ఇద్దరు, ప్రొడ్యూసర్ రాఘవేంద్ర రెడ్డి అన్న తర్వాత రఫ్ అన్న ఇద్దరు, అటుపక్కరు ఇటుపక్కరు ఎట్లా ఉన్నారో మాకు ఇద్దరు ఈ సినిమాకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు మాకు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంటే టార్చర్స్ ఉంటుంది, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రతి దాంట్లో ఇదయ్యి అట్లా ఒకటి ఒక అట్లా వస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే మాకు రెండు కళ్ళు అంటే అందులో ఏ కన్నుకు ఏ నొప్పి అయినా ఇంకో కన్ను బాధపడుతుంది, అంటే ఈ కన్ను ఏదో చేస్తే ఇంకో కన్ను బాధపడుతుంది అన్నట్టు. మాకు ఇద్దరికి ఎంత సపోర్ట్ అంటే ఈ ఇద్దరు మాకు అంత సపోర్ట్. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ రావడం మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇట్లాంటి ఈ ప్రొడ్యూసర్స్తోనే మేము ఇంకొక దాదాపు ఒక 100 సినిమాలు చేయాలని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్, ఎందుకంటే మేము మర్చిపోలేము, ఎందుకంటే వాళ్ళు మేము ప్రొడ్యూసర్స్ మీ అనే ఫీలింగ్ లేదు. అట్లాంటి క్యాండిడేట్స్ మాకు దొరికిరు, మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే అవుట్డోర్కి వెళ్ళామండి, అసలు మర్చిపోలేంత అనుభూతి నాకు జీవితంలో. అక్కడ వాతావరణం కానీ అక్కడ ప్రజల మనోభావాలు కానీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ చిట్టిబాబు రెడ్డి పోగు. సో వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సో ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్. ఎగ్జైట్మెంట్, లిటిల్ బిట్ నర్వస్ బికాస్ ఆఫ్ యాజ్ ఎ టీచర్ ఐ కెన్ టీచ్ మెనీ పీపుల్ బట్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వెరీ దిస్ డిఫరెంట్ ఫర్ మీ. ఓకే, లెట్ మీ టెల్ ఫ్యూ థింగ్స్ అబౌట్ మిస్టర్ కోటేంద్ర గారు. మాకు చాలా అంటే ఫ్రెండ్షిప్ అనేది నా సర్కిల్లో ఎలా చెప్పాలి అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక నాలెడ్జ్ని అంటే ఒక డిసిప్లిన్ తర్వాత ఒక సిన్సియారిటీ తర్వాత ఫ్యామిలీ అట్మాస్ఫియర్, సో ఇట్లా అన్నీ కలుపుకుంటూ వెళ్తే కుటుంబ దుద్దేళ, ఐ కెన్ సే దిస్. సో వెరీ కైండ్ హార్టెడ్, వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ వెరీ జోయల్ పర్సన్ ఆల్సో. సో వై బికాస్ ఐఎమ్ టాకింగ్ దిస్ ఆల్ థింగ్స్. సో ఇవన్నీ కూడా
పర్సనల్లీ అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయాలు అన్నమాట. 2006లో నేను తను ఒక టీచర్గా వర్క్ చేశాం ఒక స్కూల్లో, అంటే రిప్యూటెడ్ స్కూల్స్లో. అప్పటి నుంచి కూడా అంటే యూస్ టు ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్ అబౌట్ హీ హ్యాస్ ఎ ప్యాషన్ అబౌట్ మూవీ ఎస్పెషల్లీ అండ్ మేకింగ్ సాంగ్స్ రైటింగ్ స్క్రిప్ట్స్ మెనీ థింగ్స్. సో అప్పుడు వచ్చి తను అడిగేవారు అన్నా మీరు కంపోజ్ చేస్తారా ఇది అనేది. అంటే నాకు తెలియదు, జస్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే కీబోర్డ్ ప్లేయర్ పియానో వాయించేంత వరకే. సో ఇటు ఆ కంపోజిషన్స్ ఎస్పెషల్లీ మూవీస్కి కానీ ఏదైనా ఆల్బమ్స్ చేయాలంటే నాకు అంత ఐడియా లేదన్న అని కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. లేదన్నా యూ హ్యావ్ ఎ జీల్ దట్ డెఫినెట్లీ మీరు చేయగలరు అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అట్లా కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసాం. మన సుదర్శన్ గారు ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ తను ఒక డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. సో అప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. సో దెన్ అక్కడ కూడా మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా మళ్ళీ తను స్క్రిప్ట్ రైటర్గా అన్నీ వర్క్ చేశారు. సో ఇట్లా ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్తో వెళ్తున్నప్పుడు సడన్గా ఒకరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు కోటేంద్రన్న, అన్న ఒక సాంగ్ చేస్తాము ఆల్బమ్, ఇట్స్ నాట్ ఎ మూవీ జస్ట్ ఆల్బమ్ అది. సో ఒక నేను కెన్ ఐ కంటిన్యూ ఇస్ ఇట్ ఓకే రైట్ థ్యాంక్ యూ. సో అడిగాను. సో పట్టుకొని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి సాంగ్స్ని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు తను. అందరికీ నమస్కారం. మరియు మా ముస్లిం మిత్రులు సోదరులు సోదరిమణులకు అందరికీ ఈద్. నంది క్రియేషన్స్ బ్యానర్ ముందు క్రియేట్ చేయడానికి కారణం కూడా కోటేంద్ర గారు అండి. ఫస్ట్ నన్ను కలిసి రఫీ ఒక సినిమా తీద్దాం, నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి చేద్దామని చెప్పాడు. అంటే తప్పకుండా అన్న చేద్దామని చెప్పాను. సో ఆ రోజు చెప్పాడు ఏదో చిన్న సినిమా తీద్దామని, కానీ ఈరోజు ఇంత పెద్ద సినిమా నేను దాంట్లో నేను ఒక భాగస్వామిగా ఉంటానని అసలు కళలో కూడా ఊహించలేదు. నేను మీ ముందుకు ఇంత పెద్ద స్టేజ్లో ఉంటానని కూడా అనుకోలేదు. మరియు నాతో పాటు జర్నీ చేయడానికి మా అన్న రెడ్డెం రావేంద్ర అన్న, మేమిద్దరం పార్ట్నర్తో ఈ సినిమా మీ ముందుకు వచ్చాము. మరియు వాళ్ళ అబ్బాయి హీరో రాఘవ్, హీరోయిన్ కరుణ్య గారు, మంచి అద్భుత నటన మంచి పర్ఫార్మెన్స్ చేశారు. మరియు మ్యూజిక్ అండి, చిట్టిబాబు గారు చిన్నికృష్ణ గారు చాలా అద్భుత మ్యూజిక్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఈరోజు ఎవరు చూసినా మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఫెంటాస్టిక్ అని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. సో అంతటి మంచి మ్యూజిక్ ఇచ్చిన చిట్టిబాబు అన్న గారికి చిన్నికృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. సో ఇంకా పెద్దలు ఉన్నారు, అమిత్ చాలామంది ఉన్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి రావడం, అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ మేడం. ఇంకా హీరో హీరోయిన్ సార్ మీరు అన్నారు ఒక మాట, అది నాకు బాగా నచ్చింది సార్, థ్యాంక్ యూ సార్, గుర్తుపెట్టుకున్నాం సార్, థ్యాంక్ యూ. అందరు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్కు, మా పార్ట్నర్ అయిన రఫీ గారికి అండ్ కోటేంద్ర దుద్దల గారికి, ఈ సినిమాను మంచిగా పాటలు అన్నీ ఇచ్చిన చిన్నికృష్ణ గారికి, అందరికీ థ్యాంక్ యూ అండి. నా పేరు రాఘవ్, బంగారీ బాలరాజ్ మూవీలో బాలరాజ్గా మేము ఇందుకు వస్తాను. ఇక్కడ వచ్చిన అందరి గెస్ట్కి మెయిన్గా అంబికా కృష్ణ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ మ్యామ్, పద్మజ మేడంకి. సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈ ఇంత పెద్ద ఛాన్స్ని ఇచ్చిన కోటేంద్ర గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అసలు ఏం రాకున్నా యాక్చువల్గా నేను డైరెక్ట్గా చెప్పాను తను నన్ను అప్రోచ్ అయినప్పుడే, సార్ నాకేం రాదు, మీరేమో నన్ను నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఎలా సార్ అంటే, లేదు రైల్వే ట్రాక్ అనే మూవీ చేసి చిన్న పిల్లాడితో బెస్ట్ చైల్డ్ యాక్టర్స్గా అవార్డు తెచ్చుకున్నాను, నిన్ను నేను మోల్డ్ చేసుకోలేనా అలా అని చెప్పారు. సో ఆ నమ్మకంతో సినిమా చేసేసాను. ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఫైనల్ స్టేజ్, అన్బిలీవబుల్.
అండ్ కమింగ్ టు కోఆర్టిస్ట్ కారుణ్య, షీ సపోర్టెడ్ వెరీ నైస్లీ. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సమ్ ఐ కుడ్ కోప్ అప్ విత్ హర్, సో థ్యాంక్స్ కారుణ్య. దెన్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ మై ఫాదర్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్ అండ్ రఫీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ పేమెంట్ ఇచ్చారా ఫాదర్ కార్ ఇచ్చారా సూపర్ ఓకే. అండ్ మ్యూజిక్ ఇస్ టూ గుడ్ అండి, థ్యాంక్స్ చిట్టి బాబు అండ్ చిన్నికృష్ణ గారు. అండ్ కమింగ్ టు రిజల్ట్, ఐ థింక్ యూ విల్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇంకా సారీ అండి, ఏం మాట్లాడబోతున్నాను. ఇంకా నేనే మాట్లాడాల్సింది లేదు, సినిమా రిలీజ్ అయ్యాక మీరే మాట్లాడాలి. సో థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి, నేను మీ కరుణ్య కత్రే. ఈ మూవీలో బంగారీగా మీ ముందరికి వస్తున్నాను. బంగారీ బాలరాజు అనే మూవీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్తో అండ్ ఒక యూత్కి ఇవ్వాల్సిన మెసేజ్తో, ఒక అమ్మా నాన్నల సారీ అమ్మ కొడుకుల ప్రేమ అండ్ తండ్రి కూతుళ్ళ ఆప్యాయతతో అండ్ డిఫరెంట్ షేడ్స్తో మీ ముందుకు వస్తుంది. అంటే ఒక లైఫ్కి ఇవ్వాల్సిన టోటల్ ఎంటర్టైన్మెంట్తో ఎవ్రీథింగ్ ఒక లైఫ్కి ఇవ్వాల్సిన మెసేజ్గా మీకు వస్తుంది. అండ్ దీన్ని వన్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన కోటేంద్ర సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఈ మూవీలో నన్ను బంగారీగా ఒక పార్ట్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మీరందరూ విన్నారు అండ్ మంచి రిజల్ట్ ఇచ్చారు, బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా మూవీని కూడా అలానే చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ అంత మంచి మ్యూజిక్ని ఇచ్చిన చిన్ని బాబు చిట్టి కృష్ణ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సారీ అండ్ ముఖ్యంగా నిర్మాతలు రఫీ సార్కి, రాఘవేంద్ర రెడ్డి సార్కి, సార్ నిజంగా మీ రెస్పెక్ట్కి అండ్ మీ పేషెన్స్కి మీ కోఆపరేషన్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఈవెన్ దో సెట్లో ఎన్ని మిస్టేక్స్ ఏమి జరిగినా కానీ మీరు ముందుండి మమ్మల్ని నడిపించారు, థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఒకరి గురించి చెప్పాలి, ఇక్కడ లేరు, మూవీ అంతా ఒక సీక్వెన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జరిగింది అంటే దానికి ఒకరు ఇంకొకరు కారణం ఉన్నారు, మోహన్ సార్. వి రియల్లీ మిస్ యూ సార్. ఒక మేనేజర్గానే కాకుండా ఒక చాలా అందరితో ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు ఆయన. ఇంత హ్యాపీగా ఇలా జరిగిందంటే దానికి మీరు కూడా కారణం సార్, థ్యాంక్ యూ సో మచ్. వి రియల్లీ మిస్ యూ. అండ్ ఇంకా అండ్ సార్ అంబికా కృష్ణ సార్కి అండ్ పద్మజ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఈ మూవీకి రిలీజ్ చేయడానికి వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. చాలా భయంగా ఉంది, సో తప్పకుండా ఈ మూవీ మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. బంగారి బాలరాజు అనే ప్రేమ కథని మీరందరూ ప్రేమతో ఆహ్వానించి ప్రేమతో మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మజ మేడం గారికి, వాళ్ళ వాల్యుబుల్ టైం మా కోసం వెచ్చించి వచ్చారు, వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. తర్వాత నంది క్రియేషన్స్ బ్యానర్ పేస్తున్న బంగారి బాలరాజు సినిమా రెడ్డం రాఘవేంద్ర రెడ్డి అండ్ కేఎండి రఫీ గారి నిర్మాణంలో వస్తుంది. ఇది వరకు మీ ముందుకు వచ్చాను నేను, కోటీంద్ర దుద్యాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈరోజు ఆడియో ఫంక్షన్ అనేటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్ మేము చేరుతామో లేదో, పెద్ద ఒక ప్రోగ్రామ్ని చేయగలుగుతామో లేదో అని సెలబ్రిటీస్ని అనుకొని ఒక్కొక్క సాంగ్తో సార్ మీరు ఈ సాంగ్ మీరు లాంచ్ చేయాలి అని చెప్పి వాళ్ళని టైం తీసుకొని, వాళ్ళు వాల్యుబుల్ టైం తీసుకొని
నందమూరి కళ్యాణ్ రామ్ గారు, అనిల్ శంకర గారు, అశ్విని దత్ గారు, దిల్రాజు గారు, మేడం భూమా అఖిలప్రియ గారు, అట్లాగే బిజం పార్థసారెడ్డి అన్న గారు. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ అండి. సో చిన్న సినిమాలు అనేటువంటి ఒక పేరు ఏదైతే ఉందో, సినిమాలు చిన్నది అంటే బడ్జెట్లు చిన్నది కావచ్చు కానీ క్వాలిటీ పరంగా ఎక్కడా కాదు, మీరు బాగా చేశారు అని మమ్మల్ని దగ్గర తీసుకొని ఆశీర్వదించి సపోర్ట్ చేస్తూ ఆ సాంగ్ని వాళ్ళు ఈరోజు వాళ్ళ చేతులపైన సాంగ్స్ అన్నింటినీ లాంచ్ చేశారు. ఆ సాంగ్స్ వాళ్ళు చేయడం వల్ల ఈరోజు బంగారీ బాలాజ్ అని తెలిసి తెలియని ఓ మూవీ అందరి ముందుకు వచ్చింది, చాలా పబ్లిసిటీ వచ్చింది. వాళ్ళ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల సాంగ్స్ చాలామంది విని చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి, చాలా బాగున్నాయి. కొన్ని సంవత్సరాలుగా చాలా సంవత్సరాలైంది ఇలాంటి సాంగ్స్ విని. సో మీ మ్యూజిక్ డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్పండి అని ఇండైరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మ్యూజిక్ డైరెక్టర్ చిట్టిబాబు గారు అండ్ చిన్ని కృష్ణ గారు. అలాగే ఇక్కడ ఉన్న మా సోదరులు, అమ్ముళ్ళు, అన్నలు అందరూ నా గురించి చాలా చాలా చెప్పారు. పేషెన్స్ అని, డైనమిక్ అని, ఎనర్జెటిక్ అని, ఇలా ఇంకా చాలా ఓపిక ఉందని ఇవన్నీ చెప్పారు, చాలా కష్టపడతారని. ఇవన్నీ మీ ముందు మేము చెప్పుకునేటువంటి పదాలు కాదు, వాళ్ళ నా పైన ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, దాన్ని గుర్తించి అన్నారు. బట్ ఒక కష్టానికి ఏం కావాలో అనేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్గా అవి మేము చేసాం. ఓ సక్సెస్కి ఏం కావాలో అనేటువంటివి ఏమేమైతే ఉన్నాయో, ఏం చేస్తే అంటే మనం సక్సెస్ కావాలని కాదు, దానికోసం మనం ఏం చేస్తే, ఏం ప్రయత్నం చేస్తే మనం అవుతాం, అక్కడ దాకా వెళ్తాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మేము ఆలోచించుకొని దానికోసం మేము అందరూ ప్రయత్నించాం. ఈరోజు కోటేంద్ర, నేను మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హోల్ టీమ్, దట్స్ మై ఫ్యామిలీ. మేము కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు నేను వచ్చిన 12 సంవత్సరాల నుంచి పరిచయమైన వాళ్ళని కూడా గుర్తు పెట్టుకొని ఆ రోజుని మనం అనుకున్నాం, నేను సినిమా చేసిన రోజు నువ్వు నాతో వర్క్ చేయాలి, నేను సినిమా చేసిన రోజు నువ్వు క్యారెక్టర్ చేయాలి, నువ్వు ఒక సాంగ్ రాయాలి, ఇలా అనుకుని నేను ఏ రోజు నుంచి అనుకున్నానో, ఈరోజు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళందరితో ట్రావెల్ చేస్తూ నాకు అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పటివరకు ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఈ స్టేజ్ మీద ఈరోజు అందరు ఇక్కడ ఉన్నారంటే అది రియల్లీ గాడ్ గ్రేస్. అండ్ సెకండ్ దేవుళ్ళు వచ్చేసి మాకు రెడ్డం రాఘవేంద్ర రెడ్డన్న అండ్ రఫీ గారు. ఈరోజు వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మేమందరం ఇక్కడ మాకు ఒక అవకాశం వచ్చినట్టు లేదు, మేము మీ ముందు నిలబడి మాట్లాడేవాళ్ళము కాదు. సో అది మాకు వీళ్ళందరూ ఇచ్చినటువంటి వారము. అట్ ద సేమ్ సినిమా కథ విషయానికి వస్తే ఆడియన్స్ అందరికీ ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మేమంతా ఒక గ్రూప్లో కూర్చొని డిస్కషన్ చేసుకొని అన్ని సినిమాలు చూస్తూ ఉంటాము, ఏది సక్సెస్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది, దేంట్లో సక్సెస్ ఫార్మేట్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, దాంట్లో అంటే ఫెయిల్యూర్ ఏవైనా ఉన్నాయి అంటే దాంట్లో పక్కకు పెడుతూ సక్సెస్ కావాల్సినటువంటివన్నీ వెతుక్కుంటూ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై మలుచుకొని ఈరోజు ఒక పెద్ద బిల్డింగ్ లాగా మేము మౌల్డ్ చేసుకుంటూ వచ్చాము. అవి ప్రేమ కావచ్చు, తల్లి కొడుకుల సెంటిమెంట్ కావచ్చు, తండ్రి కూతుల సెంటిమెంట్ కావచ్చు, యూత్కి కావాల్సిన మెసేజ్ అని మేము ఎప్పుడు చెప్పట్లేదండి. మెసేజ్ నచ్చితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. మెసేజ్ ఉంది మా సినిమాలో అని ఎప్పుడు కూడా మనం మాట్లాడము. సో నచ్చాల్సిన విషయాలు వాళ్ళకి ఏమైతే ఉన్నాయో, యూత్కి ఏం కావాలో అవన్నీ ఇస్తూ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ కూర్చొని అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్ చేస్తూ చివరి వరకు సినిమా ఇలా ఉండొచ్చు, చూడొచ్చు అనేటువంటి సినిమాని ఇచ్చామనే దానికి ఈరోజు బంగారీ బాలరాజు రేపొద్దున ప్రూవ్ చేస్తుంది. సో దానికి కూడా మేము సంతోషిస్తున్నాం. ఇంకా మా రాఘవేంద్ర రెడ్డి అన్న, రఫీ గారు, వాళ్ళిద్దరి విషయానికి వస్తే ఈరోజు వరకు మా నాన్న నా విషయం చెప్తాను, ఊరు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అంటే వెళ్తాను, ఈరోజు ఆగిపో అవసరం లేదు అంటే ఆగిపోతాను. అంత రిస్ట్రిక్టెడ్ నుంచి వచ్చిన నాకు సినిమాకి ఏం కావాలి మీకు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని నా చేతిలో సినిమాని పెట్టేసి వాళ్ళు ఉన్నా లేకపోయినా లొకేషన్లో నీకు ఎంత ఫ్రీడమ్ కావాలి, మీ ఇష్టం వచ్చింది చేయండి అన్న అని ఇచ్చినటువంటి ఈరోజు అన్నా. ఇంట్లో ఒక పద్ధతిగా పెరిగినా కూడా ఈరోజు సినిమా విషయానికి వచ్చేపాటికి మేకింగ్లో ఎలా ఇంట్లో పద్ధతి నేర్పారో అదే పద్ధతితో అన్న వాళ్ళకి ఈరోజు మేము రిజల్ట్ ఇస్తున్నాము, సక్సెస్ చేస్తారు అని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. మేము ఇలాగే మంచి సినిమా తీసామని మేము ఎప్పుడు చెప్పుకోవట్లేదు, సినిమా నచ్చుతుందేమో, నచ్చుతుంది అని చిన్న ఆశ మా నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. సో అన్న ఇద్దరికి డిప్లొమా కొరియోగ్రఫీ చేశాను, కొరియోగ్రఫీలో పీజీ చేశాను, 2 నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఏపీ తరఫున నేషనల్కి 2 టైమ్స్ ఫోక్ స్టైల్లో మనం ఏపీ టైప్ నేను కాంపిటీషన్ ఇచ్చాను, అవార్డు కూడా తెచ్చుకున్నాను. సో నాకేంటంటే ఫోక్ అంటే బాగా ఇష్టం.
అట్ ద సేమ్ టైం నేను అనుకున్నది మా బడ్జెట్లో ఉండాలి కాబట్టి ఒక ఫోక్ స్టైల్ విలేజ్ స్టైల్లో ఒక స్టోరీ వెళ్తే మనకు కావాల్సినటువంటి బడ్జెట్ మన చేతిలో ఉంటుంది అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో. సో ఫస్ట్ లిమిటెడ్ బడ్జెట్ మాకు, సో అలా వెళ్ళి అలా స్టార్ట్ చేసుకున్న సబ్జెక్ట్. సో అన్న వాళ్ళతో కూర్చొని సాంగ్స్ కంపోజ్ చేసుకున్నప్పుడు మీరు చూసారు ఇప్పుడు రామా సక్కనోడ రారంటూ, దట్స్ కంప్లీట్ తెలుగు ఫోక్ స్టైల్. ఈవెన్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి వాళ్ళ కొరియోగ్రఫీ కంపోజింగ్ వరకు అంతా అలా తీసుకుంటూ వచ్చాం. సో ఆ పాటకి నేను కంపోజ్ చేసుకున్నప్పుడు ఒక మంచి డ్యాన్సర్ కావాలి, ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనుకున్నప్పుడు, సో దాదాపు ఇంటర్వ్యూలు జరిగిన అమ్మాయిలు ఒక 11-12 మెంబర్స్ని తీసుకుంటే 12th అమ్మాయి అమ్మాయి, అంతకుముందు వచ్చిన అమ్మాయిలు బాగున్నారు చక్కగా ఉన్నారు ఓకే అయ్యారు, అంటే పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి యాక్టింగ్ డ్యాన్స్ లేదు, డ్యాన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం పర్ఫార్మెన్స్ లేదు, అందంగా ఉన్న వాళ్ళు, సో ఏదో వచ్చి నాకు కావాల్సిన ఒక డామినేటెడ్ క్యారెక్టర్ కనిపించలేదు. బట్ వన్స్ వేరే వాళ్ళ ద్వారా నాకు ఒక ఫొటోస్ చూసిన తర్వాత అమ్మాయివి, ఒకసారి అమ్మాయిని పిలిపించి వాళ్ళ మమ్మీతో పిలిచి మాట్లాడి సో అండ్ సో అండి ఇది నా స్టోరీ, ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఇది ఓకేనా. సో వాళ్ళు ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టోరీ విన్న తర్వాత, సార్ ఈ అమ్మాయి కూడా సార్ ఇలాంటి సబ్జెక్ట్ నాకు చాలా, నా యాటిట్యూడ్ కూడా ఆల్మోస్ట్ దానికి బాగా దగ్గరగా ఉంటుంది, అలా చేస్తే నాకు బాగుంటుంది అని అని తను అవరకలేసింది మనం చెప్పాలంటే, మన తెలుగులో చెప్పాలంటే ఎగ్జైటెడ్ అంటే తను బాగా ఇష్టపడింది. సో ఇది ఫైన్, నాకు బాగా నచ్చింది, అట్ ద సేమ్ టైం ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. తర్వాత ఒక మీటింగ్లో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఈవెన్ మై సెల్ఫ్ ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఫొటోస్ పట్టుకొని కృష్ణానగర్లో సో మెనీ టైమ్స్ సార్ ఆఫీస్కి వెళ్ళి సార్ క్యారెక్టర్ ఏమన్నా చేస్తారా చేస్తారా, నేను ట్రై చేస్తాను ఇలా తిరిగిన, ఇలాగే మన ఇప్పటికి నా సర్కిల్లో అలా చాలామంది ఉన్నారు అలాంటిది. ఫాదర్ ఎవరే నువ్వు హీరో అవుతావా, మన ఫ్రెండ్ ఉన్నారు తను వస్తారు డైరెక్టర్ గారు చేస్తారంట నీతో అంటే, ఏం మాట్లాడుతున్నారు డాడీ ఇంటర్మీడియట్లో నేను డాక్టర్ కావాలంటే బైపీసీ నుంచి వెళ్ళాలంటే ఇంజనీరింగ్ చేశారు, ఇంజనీరింగ్లో చదువుతూ ఉంటే మళ్ళీ మీరు నన్ను సినిమా అంటారు, మీరు కరెక్ట్గా ఉన్నారా అని ఫాదర్ని క్వశ్చన్ చేసి నాకు వద్దు అని చెప్పినటువంటి ఫస్ట్ పర్సన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ సినిమాని వద్దనుకున్న ఫస్ట్ హీరో. తర్వాత సార్ మీ క్యారెక్టర్ మీ కెరీర్ మీరు ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తున్నారు, నన్ను తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారా, నేను ఇది కాకపోతే సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నేను నా జాబ్ నేను చేసుకుంటాను, ఒక స్టేజ్ ఒక స్టేటస్లో ఉంటాను, నేను ఫారిన్కి వెళ్ళిపోతాను, సో మరి మీ కెరీర్ ఏంటి, సో ఒకసారి ఆలోచించుకోండి, నాన్న మీకు ప్రొడ్యూస్ చేస్తారు, మీరేమి అలా డౌట్ పెట్టుకోకండి, నాతో ఎందుకు వెళ్తున్నారు నేను చేయలేనండి, ఓపెన్గా చెప్పాడు, ఓపెన్గా నా వల్ల కాదు, నో నీ వల్ల అవుతుంది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్, నాకు క్యారెక్టర్ కనెక్ట్ కావాలి ఫస్ట్ ఏదైనా చేయించాలంటే. సో ఇది తండ్రి ఇస్తానంటే కూడా వద్దు అన్నటువంటి క్యారెక్టర్ తను ఉన్నాడంటే, అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పారు హీరో 6 ఇయర్స్ బాబుతో నంది అవార్డు తెచ్చుకున్నప్పుడు ఈ తనతో ఒక్కసారి పల్లె కొరకు డైలాగ్ చెప్పలేవా అని చెప్పేసి చెప్పించుకొని, జస్ట్ మీరు నమ్ముతారో లేదో December 3 వాళ్ళ డాడీతో మాకు మీటింగ్ కంప్లీట్ అవుతే December 11 షూట్ స్టార్ట్ అయింది. 2 డేస్ తర్వాత తను నా దగ్గరికి వచ్చారు, ఆఫీస్లో నాతోనే ఉన్నారు, డే అండ్ నైట్ డ్యాన్స్లు జంప్లు రన్నింగ్లు అన్ని ఆఫీస్లోనే చెమటలు పట్టి చాలా ఇలా చేసి 6 డేస్లో ఈరోజు బంగారు బాలరాజుగా తయారయ్యారు. వేసేస్తా అంటున్నా, వేసేయడానికి ఇదేమైనా నాట పొలంలో వేసే నాట అని చెప్పే తన ఎమోషన్ డైలాగ్ జస్ట్ మనం చూసాం ఎంత ఎమోషనల్గా ఉంటాడో. సే అది ఒక హీరోలో నేను ఎక్స్పెక్ట్ చేయింది. అట్లాగే ఇంకొక మదర్ సెల్ఫ్ ఐ థింక్ ఐఎమ్ ద ఆడ్ పర్సన్ అవుట్ ఓవర్ హియర్. నేను సినిమా ఫిల్ ఇండస్ట్రీ నుంచి కాదు, ఐఎమ్ ఫ్రమ్ ఫార్మా, బట్ ఐ థింక్ దిస్ ఈవినింగ్ ఇస్ రియలీ చాలా ఉత్సాహంగా, ఐ మీన్ టు సే ఎవ్రీబడీ ఇన్ దిస్ కాస్ట్ అండ్ క్రూ ఆర్ సో ఎక్సైటెడ్. I really thanks Shiva garu for inviting me here, and it's very nice opportunity for meet everybody and great people like you all. And naaku telsin varaku only one thing I observed here, director vilandari passion ni chaala ekkuva kanipistundi, adi passion antaro inka daniki em antaro naaku teliyatledu, కానీ ఇంత కష్టపడి ఇంత హార్ట్ అండ్ సోల్ మీరు పెట్టుకున్నారు. ఐ విష్ మీరు 50 డేస్ to 53 డేస్ తీశారు, ఐ విష్ దమ్ 100 డేస్ సక్సెస్. దాట్స్ థ్యాంక్ యూ. ఇంజాన్ పండగ అద్భుతమైన మంచి రోజు మీకు ఇవాళ కలిసి వచ్చింది. ముందు అనుకున్నాను రోజున, కానీ ఆ రోజు నేను రాలేకపోయాను. ఇవాళ భగవంతుడు మీకు ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగాను. ఈ రంజాన్ నీ కార్యక్రమం జరుగుతుందంటే ఈ సినిమా సక్సెస్కి ఇంకా మారే మాట్లాడే పని లేదు. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే ఇందా నుంచి అందరూ మాట్లాడారు, నేను చాలా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళాను చాలా చూశాను, కానీ నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే అందరూ కూడా మనసు విప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకోవటం ఓపెన్ హార్ట్గా మాట్లాడుతూ నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. సినిమా అంటేనే పెద్ద మాయ, మాకు మీకు తెలిసింది కానీ తెలియదు కాదు.
కానీ ఇక్కడ స్టేజీ మీద ఒక రకంగా మాడతారు, స్టేజ్ దిగిన తర్వాత ఒక రకంగా మాడతారు, కారు ఎక్కిన తర్వాత ఒక రకంగా మాడతారు, కారు దిగిన తర్వాత ఒక రకంగా మాడతారు. ఇవన్నీ నాకు తెలుసు, ఈ సినిమా ప్రపంచం అంతా నాకు తెలుసు. కానీ వీళ్ళందరూ కూడా నిర్మాత అంటే డైరెక్టర్ గౌరవం, డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గౌరవం, మ్యూజిక్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ గారికి గౌరవం. ఒకళ్ళకొకళ్ళు ఒక మంచి ఆత్మీయతతోటి రిలేషన్షిప్ తోటి నేను ఇది బాగా సక్సెస్ సాధించాలి అనే ఒక ప్రేరణతోటి ఆత్మవిశ్వాసంతో చేశారు. అందులోనే మీరు సక్సెస్ కొట్టేశారు, గ్యారంటీగా గ్యారంటీ ఇది. చాలామంది సినిమాలు తీస్తూ ఉంటారు, అయితే సినిమా సక్సెస్ అనేది ఎవరు చెప్పలేరండి. నాకు అనిపిస్తుంది కొంతమంది అంటుంటారు ఏంటండి అంత పెద్ద డైరెక్టర్ గారు ఇలాంటి సినిమా తీసాడు అంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట. సినిమా హిట్టు డబ్బులు వస్తాయి అనే ఫార్ములా కనుక ఎక్కడన్నా రాసిపెట్టుంటే ప్రపంచంలో ఇంకెవడో ఏ వ్యాపారం చేయడు సినిమాలు తప్ప ఇంకోటి తీయడు. కానీ అది ఎవరికీ తెలియని రహస్యం, అది బ్రహ్మరహస్యం. బ్రహ్మదేవుడు మనకి ఎలాగ పుట్టించిన తర్వాత తన మన తరగా గీత ఏ రకంగా అయితే రాస్తాడో సినిమా తరగా సినిమా అనే పేరు పెట్టగానే దానికి ప్రాణం పోసి దానికి గీత రాస్తారు. ఆ గీత ఏమవుద్దో మనకు తెలియదు. అది గీత నిలువు గీత వద్దు, అడ్డగీత వద్దు, అడ్డదంకరమైన గీత వద్దు మనకు తెలియదు. కానీ ఇటువంటి ఫీల్డ్లో మన డైరెక్టర్ ఇందాక నేను మాట్లాడుతున్న నాకు అర్థమైంది అంటే ఒక కృషి ఉంది అతనిలో, ఒక పట్టుదల ఉంది, నేనేదో చెయ్యాలి అనే ఒక తపన ఉంది. అది ఎప్పుడైతే వ్యక్తిలో ఉందో భగవంతుడు ఖచ్చితంగా కర్మణ్యేవ వాధికార శేమ ఆపలేషు కథాచర అంటారు. ఆ రకంగా మనం నువ్వు కర్మ చేయడానికి నీ యొక్క అధికారం ఉంది, నేను నీ చూస్తానరా భగవంతుడు, నీకు ఎప్పుడైతే మనం చేస్తామో ఆ నమ్మకంతో చేస్తామో అటు ఆ మన దేవుడు అటు పక్కన అల్లా ఇద్దరు కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారని నాకు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఇవాళ చిన్ని కృష్ణ ఒకరు, ఇంకొక ఆయన ఎవరు, చిట్టిబాబు, ఇద్దరు చిన్ని చిన్ని పేర్లే కానీ మీ ఇద్దరు పెద్ద మొదలు మామూలు కాదు. చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. నాకైతే ఆ ఫోక్ సాంగ్ కానీ దాని మంచి ఊపున్న సాంగ్స్ ఇవాళ అయ్యే కావాలి ఇండస్ట్రీలో. నిజంగా చెప్పాలంటే మాకు 3 థియేటర్లు ఉన్నాయి, నేను చూస్తుంటాను ఈ ఏంటేంటో చేస్తుంటారు, ఏంటేంటో ఎందుకు చేస్తారో అర్థం కాదు, ఆ మ్యూజిక్లు ఏంటో వాళ్ళ గోల్ ఏంటో. నిజంగా చాలా బాగా మ్యూజిక్ చేశారండి, మంచి మ్యూజిక్ చేశారు. ఇకపోతే మన హీరో ఇందాక చెప్పాడు వాళ్ళ నాన్నగారు ఒక ఆశయం వాళ్ళ అబ్బాయిని హీరోగా చూసుకోవాలని, తప్పు లేదు. ఎవరికైనా అలాగే ఉంటుంది, మా అబ్బాయి హీరోలాగా ఉండాలి, నేను చేయలేకపోయినా మా అబ్బాయి చేస్తే ఆళ్ళలో నన్ను చూసుకుంటాను ఒక తృప్తి. అది నిజంగా భగవంతుడు ఆయన. నేను అంటాను నీ పేరేంట్రా బాబు? రాఘవ. నేను అంటాను ఖచ్చితంగా ఇతను మంచి హీరో అవుతాడికి అదృష్టం ఉంది, ఖచ్చితంగా ఇతని ఫీచర్స్ బాగున్నాయి, డెఫినెట్గా ఇతను మంచి హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఉన్నట్టు క్రూ అంతా కూడా, ఇందాక నుంచి నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, క్రూ అంతా కూడా ఓపెన్ హార్ట్గా మంచి మనసుతో భగవంతుని మీద దృష్టితో పెట్టుకుని తీశారు కాబట్టి మీకు భగవంతునికి భక్తునికి అనుసంధానం నమ్మికా దర్భత్తులాగా ఈ సినిమా కూడా ప్రజలకి మీకు అనుసంధానం చేస్తూ బంగారి బాలరాజు బంగారాన్ని కురిపిస్తుంది అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ నమ్ముకున్న నిర్మాతకి న్యాయం చేయాలి, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదనే ముందు ఆలోచన ఉన్న డైరెక్టర్ ఎవరైనా పైకి వస్తాడు, నిర్మాత పాడేపడినా నాశనం అయిపోతాడు. నేను చాలామంది చూశాను ఇండస్ట్రీలో, కొంతమంది డైరెక్టర్గా పైకి రాకుండా ఒక సినిమాతో వెనక్కిపోయిన వాళ్ళ బుద్ధులు చూశాను. కానీ ఈ మన ఈ డైరెక్టర్ చాలా బాధ్యతగా, ఇది నా ఫిలిం, నా ఇల్లు, నా డబ్బు, నా జేబులో డబ్బు నేను ఖర్చు పెడతాననే బాధ్యత ఎప్పుడైతే డైరెక్టర్కి ఉంటుందో ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అలాగే టీం అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక జీవోకి నేను ఏర్పాటు చేస్తున్నాను. అదేంటంటే 4 కోట్ల రూపాయలు లోపు ఉన్న సినిమాని చిన్న సినిమాగా ట్రీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోనే షూటింగ్ చేయాలి, విత్తిన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసిన వాళ్ళకి నో ట్యాక్స్, ట్యాక్స్ ఫ్రీ, మొత్తం అంతా ట్యాక్స్ తిరిగి ఇచ్చేస్తాం. అలాగే 10 లక్షల రూపాయలు బహుమతి ఆ సినిమాకి,
సబ్సిడీ అనుకుంటే ఏమన్నా 10 లక్షలు ఇవ్వటం, అలాగే లొకేషన్స్ అన్నీ కూడా ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఈ 3 కాన్సెప్ట్స్ తోటి జీవోకి నేను రెడీ చేశాను. అది బహుశా వచ్చే నెలలోనూ ఆ పైన నెలలోనూ రావచ్చు. తద్వారా చిన్న సినిమా నిర్మాతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది, మీరు రండి, ఆ జీవో వచ్చిన తర్వాత మీ సినిమాలు తీయండి. మీరే కనుక ఒక 4 రోజుల తర్వాత తీసుకుని మీకు కూడా వచ్చేది, అది 2వ సినిమా చేద్దరు కానీ. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. లక్కీ సార్థకమైంది సార్. ఇప్పుడు నిజంగానే సినిమాకి ప్రేక్షకులకి నిజంగా మీరే అనుసంధానం అయ్యారు, బికాజ్ ఇంత మంచి ఇదిగ్గా అనౌన్స్ చేయడం మాకు ఇంకా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్.